ముడుపుల వ్యవహారం దేశాన్నే కుదిపేస్తోంది. ఏపీలో అయితే ఓ ఫ్యామిలీలో అగ్గిరాజేస్తోంది. ఒకప్పుడు అధినేతకు వీర విధేయుడిగా ఉన్న ఆ ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఆ మాజీ సీఎం చెల్లైతే ఏకంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటున్నారు. ఇలా పవర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయంలో ప్రభుత్వం, రాజకీయ సంబంధాలు పక్కకు పెట్టి నేతలు చేస్తున్న కామెంట్స్ హీట్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఇద్దరి వ్యాఖ్యలైతే మాజీ సీఎంను మరింత ఇబ్బంది పెడుతున్నాయట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎందుకు జగన్ను టార్గెట్ చేస్తున్నారు? అధినేతకు ఒకప్పుడు సన్నిహితులుగా ఉన్న నేతల మధ్య డైలాగ్ వార్ ఎటు దారి తీస్తోంది? షర్మిల సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? జగన్ కుటుంబంలో అదానీ పవర్ స్కామ్ రచ్చ. ఓవైపు చెల్లి, మరోవైపు మామయ్య విమర్శలు. ప్రత్యర్థుల కంటే దగ్గరి వాళ్ల నుంచే జగన్కు విమర్శల తలనొప్పి. సెకీ పవర్ అగ్రిమెంట్స్ లొల్లి రోజురోజుకు కాకరేపుతోంది. వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్ ఇష్యూగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఓవైపు పార్లమెంటు సమావేశాలను కుదిపేస్తుండగానే మరోవైపు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సెకీ ఫైల్కు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం అవసరమైతే జగన్ మీద కేసు పెట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోందట. ఇంతలోనే అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్, ఇటు మాజీ మంత్రి బాలినేని కౌంటర్ కొత్త రచ్చకు దారితీస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా వైఎస్ షర్మిల సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం చర్చనీయాంశమవుతోంది. సెకీ ఒప్పంద విషయంలో బాలినేని మీద అటాక్ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు. బాలినేని జగన్కు వరుసకు మామ అవుతారు. ఆయన ఈ మధ్య జనసేనకు వెళ్లారు. ఇక షర్మిల జగన్ చెల్లి. ఆస్తుల వివాదంతో వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. లేటెస్ట్ పవర్ స్కామ్ ఇష్యూ కాస్త ఈ ముగ్గురు నేతల కామెంట్స్తో జగన్ ఫ్యామిలీలో చిచ్చు క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో షర్మిల, బాలినేని ఇద్దరు జగన్ టార్గెట్గా కామెంట్స్ చేస్తుండడం చర్చకు దారితీస్తోంది. వైసీపీ సీనియర్ నేత, జగన్కు వీర విధేయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకప్పుడు తమ అధినేతకు వీర విధేయుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేయడం రచ్చ క్రియేట్ చేస్తోంది. సెకీ ఫైల్ మీద తాను సంతకం చేయలేదని, తాను సైన్ చేయకపోవడంతో కేబినెట్లో పెట్టి ఆమోదించారని బాలినేని చెప్పడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనలో ఎమ్మెల్సీ పదవి కోసమే బాలినేని దిగజారి మాట్లాడుతున్నారని చెవిరెడ్డి అంటున్నారు. వైఎస్ ఫ్యామిలీనే రాజకీయ భిక్ష పెట్టిందన్న విషయం బాలినేని మర్చిపోవద్దంటున్నారు. అయితే తనను రాజకీయంగా పైకి తెచ్చింది వైఎస్సారేనని ఓపెన్గానే చెప్పానంటున్నారు బాలినేని. వైఎస్ ఫ్యామిలీ అంటే జగన్ ఒక్కరేనా అంటూ ప్రశ్నిస్తున్నారు విజయం. షర్మిల వైఎస్ ఫ్యామిలీ కాదా అంటూ నిలదీస్తున్నారు బాలినేని. ఇలా పవర్ స్కామ్ ఇష్యూతో మొదలైన ఈ ఇద్దరి విమర్శలు సైడ్ ట్రాక్ పడుతున్నాయి. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదని బాలినేని అంటే, అందుకు కౌంటర్గా ప్రైవేటు విమానంలో బాలినేని రష్యాకు వెళ్లిన విషయాన్ని చెవిరెడ్డి ప్రస్తావించారు. మిత్రులతో కలిసి ప్రైవేట్ జెట్లో రష్యాకు వెళ్లడం మంత్రిగా స్వేచ్ఛ అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు బాలినేని. ఈ సందర్భంగా చెవిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన బాలినేని, ఆయన ఎన్నిసార్లు అమెరికాకు వెళ్లలేదు, ఆయన అక్కడేం చేసేవారో బయటపెట్టమంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో పవర్ స్కామ్ లొల్లి కాస్త బాలినేని రష్యా టూర్, చెవిరెడ్డి అమెరికా ట్రిప్లు అంటూ కొత్త చర్చ తెర మీదకొచ్చింది. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ అధినేత వైపు వేలు చూపేలా మారాయి. మరోవైపు ఇప్పటికే షర్మిల వ్యాఖ్యలు జగన్కు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పుడు పవర్ స్కామ్ మీద ఆమె సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం మరింత పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అదానీ దేశం పరువు తీస్తే మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువు తీశారని అంటున్నారు షర్మిల. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి 1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్నారు. అంతేకాదు, సీఎం చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో జగన్ చేసుకున్న పవర్ అగ్రిమెంట్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1,50,000 కోట్ల రూపాయలని వెంటనే డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. ఇలా సెకీ ఒప్పందం జరిగినప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని, ఇటు సొంత చెల్లి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల జగన్ను కార్నర్ చేస్తుండడం కుటుంబంలో చిచ్చులాగా మారింది. సెకీ అగ్రిమెంట్తో తనకేం సంబంధం లేదని, తాను సంతకం చెయ్యలేదని చేతులు దులుపుకుంటున్నారు బాలినేని. షర్మిల మాత్రం అన్న తీరుతో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటున్నారు. ప్రతిపక్షం విమర్శలు అటుంచితే వరుసకు మామైన బాలినేని, సొంత చెల్లి షర్మిల పవర్ స్కామ్ విషయంలో జగన్పై వేలెత్తి చూపడం కొత్త చర్చకు దారితీస్తాంది. జగన్ ఫ్యామిలీలో అదానీ వ్యవహారం చిచ్చు పెట్టినట్లయింది. ఏకంగా జగన్ తప్పు చేశారన్నట్లుగా బాలినేని షర్మిల చెప్పేస్తున్నారు. దీంతో వైసీపీ డైలమాలో పడిపోయిందట. అయితే బాలినేని వ్యాఖ్యల మీద వైసీపీ మాజీ మంత్రులు స్పందిస్తున్నప్పటికీ షర్మిల కామెంట్స్పై ఆచితూచి స్పందిస్తున్నారు. ఏదైనా ఇలా కుటుంబ సభ్యుల చేతే జగన్ విమర్శలు ఎదుర్కోవడం మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.